గోర్కల్లు ఉన్నాయా ఏడ పాండ్యం దగ్గర గోర్కల్లు ఆ నుంచి అంటే మనం 345 రోజులు వాన పడింది, వాన పడకపోని మనకేమి దిగులేలే, నీళ్ళు వస్తాయి గోర్కల్ కాడ నుంచి మొత్తం మన నియోజకవర్గానికి అంతా స్పీడ్కి వస్తాయి. రోడ్ ఎమ్మడి వర్షం పడినా వర్షం పడకుండా సంబంధం లేదు. ఇంకోటి తెలిసిన నీళ్ళ శుభ్రత ఎక్కువ తెలిసిన మినరల్ వాటర్తో పనులు డైరెక్ట్ వాడుకోవడమే శుభ్రపరిచిన నీళ్ళు చక్కగా ఇంటింటికి వచ్చేస్తాయి. ఏమ్మా ఇవన్నీ ఎందువలన వస్తుండేది మనకు ముఖ్యమంత్రి గారు మనకు అదే పని వచ్చినారు నీళ్ళు నీళ్ళే కాదు రోడ్ ఎట్లుంటుందో తెలిసినా ఇప్పుడు మీకు ఇంకా నువ్వు బుగానపల్లికి సిమెంట్ నగర్ ఎవరు పోయినారమ్మా ఈ మధ్యలో నువ్వైనా కదా ఇస్తుంది డబుల్ రోడ్ ఇదా లేదా డబుల్ రోడ్ అట్లే డబుల్ రోడ్ వస్తుంది పేదచర్ల కర్నూలుకు పోవాలంటే ఇంకా మీరు మళ్ళీ ఊర్లో పడిపోయే పనులు పేదచర్లు చేయడం నుంచి ఇట్లా రౌండ్ రింగ్ రోడ్ వస్తుంది చక్కగా పోయి మీరు ఏడాది ఇందున పక్కన ఒక అడిగి జాతీయ రహదారి నుంచి అంటే ఈ నుంచి అమ్మఒడి వస్తుంది అందరికి అర్హత ఉండే ఆసరా చేయుతని వస్తుంది కదా వచ్చితో ఎవరు చెప్పరు అంటున్నారు అనేది కాబట్టి అర్హత ఉండే వాళ్ళందరికీ అమ్మఒడి లేకుంటే విద్యాదీవన వసతి దీవన ఆసరా జీవిత ఒకటే రెండు ఒకటే ముఖ్యంగా అది కూడా ఆడవాళ్ళకే మహిళలకు సంబంధించిన అన్ని మీ చేతుల్లోనే ప్లాట్ ఇచ్చినా మీ చేతుల్లోనే అమ్మఒడి ఇచ్చినా మీ చేతుల్లోనే విద్యాదీవన వసతి దీవన డైరెక్ట్గా పిల్లలకు మీ ఊరికి వస్తాను వాన చూడు ఎంత బాగుందో ఇప్పుడు అన్ని శుభ్రత చేసుకుంటాం శుభ్రంగా చేసిన తర్వాత కరెక్ట్ పట్టాలు ఎవరికైతే ఉన్నాయో కరెక్ట్ పట్టాలు లేని వాళ్ళకు ఇప్పుడు ఏం చేశానంటే ఇంతకుముందు దొంగ దొంగ పట్టాలు వేయడము దొంగ పట్టాలు చేసుకోవడము బాయికి చూడలు పోవడము పెద్దల అనుభవం నుంచి వస్తుంది సార్ సార్ ప్రభుత్వ ప్రోగ్రామ్ గడప గడపకు మన ప్రభుత్వంలో భాగంగా బేతంచెర్ల మండలము హనుమంతరాయనకొట్టాల గ్రామంలో శ్రీకారం చుట్టడం జరిగింది.
ఇక్కడ గడప గడపకు మన ప్రభుత్వంలో భాగంగా గ్రామం పర్యటిస్తూ ఇక్కడ ఒక కొత్త నీటి సరఫరా పథకంలో భాగంగా ఓవర్హెడ్ ట్యాంకు శంకుస్థాపన చేయడం కూడా జరిగింది. ఈరోజు ధోన్ నియోజకవర్గానికి రాష్ట్రంలో ఉండే 3 నియోజకవర్గాలు ఏవైతే వాటర్ గ్రిడ్ కింద కవర్ కాబడినాయో అత్యంత నీటి ఎద్దడ ఉండే ధోన్ నియోజకవర్గంలో వాటర్ గ్రిడ్ ప్రోగ్రాంలో భాగంగా ఇక్కడ ట్యాంకు ఓవర్హెడ్ ట్యాంకు కట్టేదానికి శంకుస్థాపన చేయడం జరిగింది. ఆ ట్యాంకుతో పాటు నీటి సరఫరాతో పాటు వివిధ పర్మనెంట్ వర్క్స్ ఏవైతే శాశ్వతమైన అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో రోడ్లు, స్కూల్స్, బండ్లు, కాలేజీలు, ఆసుపత్రులు ఇవన్నీ డోన్ నియోజకవర్గంలో భాగంగా బేతంచెర్ల మండలానికి సంబంధించిన అన్ని విషయాలు కూడా ఈరోజు ప్రజలకు ఈ సౌకర్యాలు తెలియపరచడం, ఆ సౌకర్యాలు తెలియపరచడంతో పాటు వివిధ ప్రభుత్వ ప్రోగ్రామ్స్ నిరుపేదలకు సంబంధించి వాళ్ళ అభివృద్ధికి అభినందనకున్న ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయి, పిల్లలకు జగనన్న విద్యాదీవెన అయితేనేమి, వసతి దీవెన అయితేనేమి, మరి వృద్ధులకు వృద్ధాప్య పెన్షన్ అయితేనేమి, వితంతువులకు వితంతువుల పెన్షన్ అయితేనేమి, చిన్నపిల్లలు చదువుకునేదానికి మరి ప్రోత్సహించేదానికి తల్లిదండ్రులకు మన అమ్మఒడి అయితేనేమి, రైతు భరోసా అయితేనేమి, ఆసరా అయితేనేమి, చేయూత అయితేనేమి, ఇవన్నీ ప్రోగ్రామ్స్ కూడా ప్రతి ఇంటికి కూడా ఏ ప్రోగ్రామ్స్ ప్రభుత్వం ద్వారా అందుతూ ఉన్నాయి, ఆ ప్రోగ్రామ్స్ అందుతూ ఉన్నాయా లేదా, సర్వీస్ ఏ విధంగా ఉంది, ఎవరన్నా పొరపాటున మిస్ అయిన వాళ్ళు ఉంటే ఎందుకు మిస్ అయినారు, మరి వాళ్ళకి అర్హత ఉందా లేదా, అర్హత ఉంటే ఎందుకు మిస్ అయినారు, అర్హత లేకుంటే ఎందుకు అర్హత లేదని చెప్పి తెలియపరిచే ప్రోగ్రామ్ ఈ గడప గడపకు మన ప్రభుత్వం. మరి ఎప్పుడూ లేని విధంగా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి గారి మరి అధ్యక్షతన ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో, మేనిఫెస్టోలో పెట్టిన అంశాలు ఏవైతే ఉన్నాయో దాదాపు ఇంచుమించు 100% దాదాపు రావడం చరిత్రలో ఇది ఒక సువర్ణాక్షరాలతో లిఖింపబడిన విషయం. సహజంగా వివిధ రాజకీయ పార్టీలు ముందుకొస్తూ ఉంటారు, ఎన్నికలప్పుడు హామీలు ఇస్తూ ఉంటారు, ఎన్నికల తర్వాత మరి ఆ హామీలను కన్వీనియంట్గా అనుకూలంగా మర్చిపోయి మరి ఎన్నికలు వచ్చేటప్పుడు మరి కొత్త హామీలు ఇస్తారు. గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వము ఏ విధంగా 600 హామీలు ఇచ్చి 600లో 6 హామీలు కూడా సరిగ్గా నెరవేర్చని సంఘటన మన ఘటన మనం చూడడం జరిగింది. ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా పేదవాళ్లకు ఏ విధంగా ప్రభుత్వం ఆసరాగా ఉంటుందో ఆ విధంగా మనం గమనిస్తున్నాం. మరి ఈరోజు గడప గడపకు మన ప్రభుత్వంలో భాగంగా ప్రతి ఇంటికి కూడా ప్రతి ఇంటిని మరి ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ కూడా మనం పోయి కలిసి వాళ్ళకు సంబంధించిన అవసరాలు కానీ వాళ్ళకు సంబంధించిన సాటిస్ఫాక్షన్ కానీ ఇవన్నీ కూడా కనుక్కునేదానికి ఈరోజు హనుమకాయన కొట్టల గ్రామంలో మొదలుపెట్టడం జరిగింది. ఇప్పుడే మొదలుపెట్టడం ప్రోగ్రాము అయితే ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ముఖ్యంగా నిరుపేదలకు ఏదో ఒక రూపంలో ప్రభుత్వం ఆసరాగా ఉన్న విషయం మనకు తెలిసిండేది. ఎందుకంటే మనకు దాదాపు 130,000 కోట్లు ఇప్పటికే ప్రభుత్వానికి ద్వారా డీబీటీలో ప్రజలకు అందడం జరిగింది. అంటే ఏది చూసినా కూడా 40 లక్షల చిల్లరు, 50 లక్షల, 60 లక్షలు ఆ విధంగా రైతులు కానీ మరి అమ్మఒడి బెనిఫిషరీస్ కానీ ఆ తర్వాత మనకు విద్యార్థులు కానీ అన్ని లక్షల సంఖ్యలో అంటే ఇంచుమించు సాచ్యురేషన్ మోడ్ అన్నమాట. సాచ్యురేషన్ మోడ్కు పోతున్నాం కాబట్టి ఆటోమేటిక్గా పబ్లిక్ ప్రభుత్వం చేస్తున్న మంచి అనేది మరి గమనిస్తున్నారు. వాటితో పాటు శాశ్వతమైన పనులు అభివృద్ధి కార్యక్రమాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ తెలుసుకున్న తర్వాత ప్రజలు సంతోషం పెట్టారు.